నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కే మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్స్ ఆఫ్ ఫోర్స్ మోటార్స్ ఇన్ తెలంగాణ అదృష్టం కలిసి రావాలే కానీ అసాధ్యమైందంటూ ఏది ఉండదు ఎవరు ఊహించని పరిణామాలు అమాంతం జరిగిపోతాయి ఏ మాత్రం బలం లేని చిన్నపాటి నేత ముఖ్యమంత్రి అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓ రాజుకి అద్భుతం జరగబోతుందని ప్రచారం జరుగుతోంది అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబరాలు చేసుకునేంతటి గుడ్ న్యూస్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అదే కనుక నిజమైతే తన అన్న మెగాస్టార్ చిరంజీవికి దక్కిన భాగ్యమే పవన్ కళ్యాణ్ కు కూడా సొంతం అవుతుందని వారంటున్నారు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని సెటర్లు వేసే వాళ్ళ దిమ్మ తిరిగేలా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఉండబోతుందని హస్తిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్త వార్త హల్చల్ చేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది అందుకోసం పవన్ కళ్యాణ్ ను ముందుగా రాజ్యసభకు ఎంపీ ఆ తర్వాత కేంద్ర మంత్రిని చేస్తారని అంటున్నారు యూపీఏ హయాంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించింది ఆయన పర్యాటక శాఖ మంత్రి అయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాల దూరమయ్యారన్నది వేరే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా త్వరలో కేంద్ర మంత్రి కావడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బలోపేతం కావాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ను ఇప్పటికే చేరదీసింది 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు 4.5 ఏళ్లుగా బీజేపీతో స్నేహంతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లోనూ జనసేనతో పొత్తు కొనసాగుతుందని కమల్నాథులు పదే పదే చెబుతూ వస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అంటున్నారు అందుకోసం టీడీపీ బీజేపీలతో కలిసి జట్టుకట్టి 2014 ఫార్ములాని రిపీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలు ససేమిరా అంటున్నారు బీజేపీ నాయకత్వం టీడీపీని దూరం పెట్టినా టీడీపీతో పొత్తుకు ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని చెప్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒకవేళ టీడీపీతో పొత్తుకు బీజేపీ చివరి నిమిషం వరకు కూడా ఒప్పుకోకపోతే టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తమ మిత్రుడేనని పదే పదే గుర్తు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయని కూడా కమలనాథులు అంటున్నారు పవన్ కళ్యాణ్తో పొత్తు లేకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చాలా కష్టం అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో అనుబంధం కోసం తాపత్రయపడుతున్నారు ఇప్పటికే 2-3 సార్లు పవన్ కళ్యాణ్తో 1-to-1 భేటీలు కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర సమయంలోనే టీడీపీ జనసేనల పొత్తు ఖాయమన్న ప్రచారం మరింత ఊపందుకుంది పొత్తులో భాగంగా గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల వరకు పొత్తుల గురించి కానీ సీట్ల సర్దుబాటు గురించి కానీ ఎవరూ మాట్లాడవద్దని జనసైనికులకు ఆదేశించారు అది చాలా వ్యూహాత్మకంగా చేసిన ప్రకటన అంటున్నారు రాజకీయ పండితులు చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలంటే టీడీపీని ఇంటికి పంపేయాలని భావిస్తోంది అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనల మధ్య పొత్తు లేకుండా చూడాలన్నది కమలనాథుల వ్యూహంగా చెప్తున్నారు అది నిజం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందపరిచేలా పవన్ కళ్యాణ్కు గౌరవం పెంచేలా కీలక నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందంటున్నారు అందులో భాగంగానే త్వరలోనే పవన్ కళ్యాణ్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు హస్తిన వర్గాల బొగొట్ట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే